వీడియోలోకి వెళ్ళే ముందు పీకేఎల్ సీజన్ 9లో ఈరోజు జరగబోయే మ్యాచెస్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఈరోజు మ్యాచెస్ అయితే రెండు జరగబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ పునీరి పల్టన్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్, ఇంకా రెండో మ్యాచ్ మన తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టెల్లర్స్. ఈ రెండు మ్యాచెస్ అయితే ఈ రోజు అదిరిపోయేలా ఉంటాయి. ఈ మ్యాచెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ అయితే అదిరిపోయేలా ఉంటది. జైపూర్ వర్సెస్ పూణే మ్యాచ్ అయితే అదిరిపోయేలా ఉంటది. ఈ రెండు టీమ్స్ పీకేఎల్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అని చెప్పాలి. రెండు టీమ్స్ లాస్ట్ మ్యాచెస్ గెలిచి ఈ రోజు మ్యాచ్ ఆడడానికి వస్తున్నారు. ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ అయితే మామూలుగా ఉండదని చెప్పాలి. ఇంకా రెండో మ్యాచ్ మన తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టెల్లర్స్, ఈ మ్యాచ్ కూడా మంచి రసపత్రంగా ఉండబోతుంది. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేసేయండి. ఈ రెండు మ్యాచెస్ లో ఏ టీమ్స్ గెలుస్తాయి అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఏ టీమ్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇంకా మన తెలుగు టైటన్స్ మ్యాటర్ వచ్చేస్తే ఈ రోజు మన తెలుగు టైటన్స్ అయితే హర్యానా స్టెల్లర్స్ మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మన తెలుగు టైటన్స్ పీకేఎల్ సీజన్ 9లో 6 మ్యాచెస్ ఆడి 6లో 5 ఓడిపోయి ఉన్నారు. ఒక్క మ్యాచ్ లోనే గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ఈ రోజు హర్యానా స్టెల్లర్స్ తో మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. నిన్న దివాళీ కాబట్టి మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ట్రెడిషనల్ గా డ్రెస్ వేసుకుని నిన్న దివాళీకి ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఇవాళ మన తెలుగు టైటన్స్ కి హర్యానా స్టెల్లర్స్ మీద మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కి సంబంధించి అయితే మన తెలుగు టైటన్స్ ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారు. కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంకిత్ బెన్వాల్, రజనీష్, అభిషేక్ సింగ్ ఎందుకు కనబడలేదు, అలాగే ఎందుకు మ్యాచ్ ఆడడానికి రావట్లేదు అని అడగడం జరుగుతుంది. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. రజనీష్ అయితే మనందరికీ తెలిసిందే, సీజన్ స్టార్టింగ్ లోనే ఇంజూర్ అవడం జరిగింది. అందుకే రజనీష్ మ్యాట్ మీద కనపడలేదు. కానీ ప్రాక్టీస్ క్యాంప్ లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ రోజు మ్యాచ్ కి రజనీష్ వస్తాడా అంటే రావడం చెప్పాలి. రజనీష్ ఫుల్ గా రికవర్ అయితేనే మ్యాట్ మీద ఆడడానికి వస్తాడు. ఒకవేళ ఈ రోజు మన తెలుగు టైటన్స్ కష్టాల్లో ఉంటే సబ్స్టిట్యూషన్ ద్వారా దింపినా దింపవచ్చు. మాక్సిమం ఇంజూరీలో ఉన్న ప్లేయర్స్ ని దింపడం కష్టమే అని చెప్పాలి. ఇంకో రైడర్ అంకిత్ బెన్వాల్. అంకిత్ బెన్వాల్ అయితే లాస్ట్ సీజన్ లో అదర్ గుట్టే పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే ఈ సంవత్సరం ప్రాక్టీస్ క్యాంప్ లో కూడా ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు, టీమ్ తోనే కలిసి ఉన్నాడు. కానీ మ్యాట్ మీదకి మ్యాచెస్ ఆడడానికి మాత్రం రావట్లేదు. ఇలా అంకిత్ బెన్వాల్ ఇలా ఎందుకు రావట్లేదు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ సీజన్ లో అదర్ కొట్టిన అంకిత్ బెన్వాల్ ఈ సంవత్సరం ఒక మ్యాచ్ ఆడడానికి కూడా మ్యాట్ మీదకి రావట్లేదు. ఇంజురీలో ఉన్నాడా అంటే ఇంజురీలో కూడా లేడు. ఇంకంతేకాకుండా లాస్ట్ సీజన్ లో కూడా ఆధార్ కొట్టేశాడు. మరి ఈ సీజన్ లో అంకిత్ బెన్వాల్ ని ఎందుకు దింపట్లేదు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. మేబీ ఈ రోజు మ్యాచ్ కి అంకిత్ బెన్వాల్ ని హర్యానా స్టెల్లర్స్ తో మ్యాచ్ కి దింపడానికి అవకాశం ఉన్నది. ఇంకో రైడర్ అభిషేక్ సింగ్. అభిషేక్ సింగ్ కూడా మన తెలుగు టైటన్స్ 6 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ లో మాత్రమే స్టార్టింగ్ 7 లో వచ్చి మన తెలుగు టైటన్స్ తరపున 2 రైడ్లు వేసి వచ్చిన 2 రైడ్లోనూ టైకిల్ అయిపోయి ఇంకా మ్యాచ్ లోనే సబ్స్టిట్యూషన్ ద్వారా బయటకు వెళ్ళిపోయాడు. ఇంకప్పటి నుంచి ఇప్పటిదాకా అభిషేక్ సింగ్ ఒక్క మ్యాచ్ లో కూడా రాలేదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నది అభిషేక్ సింగ్ ఎప్పుడు వస్తాడు అని. దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లోనే చెప్పడం జరిగింది. అభిషేక్ సింగ్ పీకేఎల్ సీజన్ 9 స్టార్టింగ్ లో ఆల్ ఇంజురీస్ లో ఉన్నాడు. తర్వాత అభిషేక్ సింగ్ రికవర్ అయ్యాడు. రికవర్ అయినాక మళ్ళీ ప్రాక్టీస్ క్యాంప్ లో ఇంజూర్ అవడం జరిగింది. అందుకే అభిషేక్ సింగ్ పీకేఎల్ సీజన్ 9 లో కనబడట్లేదు. ఇంకంతేకాకుండా ప్రాక్టీస్ క్యాంప్ లో కూడా ప్రాక్టీస్ చేయడానికి కూడా రావట్లేదు. ఈ రోజు మ్యాచ్ కి అభిషేక్ సింగ్ వస్తాడా అంటే మాక్సిమం ఈ రోజు మ్యాచ్ కూడా అభిషేక్ సింగ్ రాకపోవచ్చు. ఇంకా అభిషేక్ సింగ్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు చెప్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని అలా పెట్టుకుని ఉండండి. ఇంకో మ్యాటర్కి వచ్చేస్తే మన తెలుగు టైటన్స్ ఈరోజు స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి చూద్దాం. రైట్ కార్నర్ విజయ్ కుమార్, లెఫ్ట్ కార్నర్ విశాల్ భరద్వాజ్, ఇంకా కవర్స్ ఇద్దరు పర్వేష్ అండ్ సుర్జిత్, ఇంకా ముగ్గురు రైడర్స్ ఎవరన్నది పెండింగ్ గా ఉంది. మేబీ ముగ్గురు రైడర్స్ అంకిత్ బెన్వాల్, వినయ్ రేదు, మోను గోయత్ అనుకుంటున్నాను. ఈ రోజు మన తెలుగు టైటన్స్ హర్యానా స్టెల్లర్స్ మీద ఆడబోయే మ్యాచ్ కి మన తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.